అక్కడ ఏమన్నారు చెప్పండి. 6:4లో అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మర్దకయ్యని ఉరి తీయుటకై సెలవిమ్మని చెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజుగారి యొక్క ఆవరణములో వచ్చి ఉన్నాడు. ఆమాన్ ఏం చేస్తున్నాడు చెప్పండి, మొద్దుకాయకి ఉరి తీయాలి అని, తెల్లారి పాటికి ఉరి తీయాలి అని రాజుగారిని అరగడానికి వచ్చాడు. ఆయన వచ్చి, రాజుగారు మీరు సెలవిస్తే ఆ శత్రువు మన మధ్యలోనే ఉన్నాడు, ఉరి తీద్దాం అని చెప్పి అడగటానికి వచ్చేపాటికి ఆ రాత్రి దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆ మొద్దుకాయ ప్రార్థన విని ఆ రాజుగారికి రాత్రి అంతా నిద్ర పట్టకుండా చేసి ఆయన చేసిన ఆయనను కాపాడినందుకు ఆ మొద్దుకాయకి ఏం చేశారు చెప్పండి, ఆయనకు ఏ మేలు చేయకపోవటం ఆ గ్రంథములో రాయబడి ఉన్నది. ఉన్నప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి, ఈయన మరి ప్రభువా నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా ప్రజలు క్షేమంగా ఉండాలి అని చెప్పి తనను ఘనపరుస్తున్నాడు దేవుణ్ణి. కనుక ప్రభువా నా ప్రజల కోసం నేను చనిపోతా కానీ అని చెప్పి అక్కడ ఎస్తేరు ప్రార్థన చేస్తుంది, ఇక్కడ మొద్దుకై కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుండగా ఆ శాసనాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి, అది దీవెనకరంగా మార్చివేశాడు. అక్కడ ఎవరున్నారనేప్పటికీ ఆవరణలో ఆమానున్నాడు. ఆమానుని పిలవగానే తక్షణమే రాజుగారి సన్నిధిలోకి వచ్చినప్పుడు అక్కడ ఏమన్నారు చెప్పండి, 5వచనం, రాజు సేవకులు ఏలినవాడ చిత్తగించము ఆమాను ఆవరణములో నిలబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతనిని రానియండని సెలవిచ్చిన కనుక ఆమాను లోపలికి వచ్చాను. రాజు గణపరుసు ఆపేక్షించు వానికి ఏమి చేయవలనని రాజు అతనిని అడుగగా ఆమాను నన్ను గాక మరి ఎవరిని గణపరుస్తునని తనలో తాను అనుకుని రాజుతో ఇట్లనేను, రాజు గణపరుసు ఆపేక్షించు వానికి చేసేది ఏమనగా రాజు ధరించుకును రాజవస్త్రములను రాజు ఎక్కు గుర్రమును రాజు తన తల మీద ఉంచుకొను రాజకిరీటమును ఒకటి తీసుకుని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరుసు ఆపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజ వీధులలో నడిపించుచు రాజు గణపరుసును ఆపేక్షించు వారికి ఇలాగూ జరుగునని అతని ముందర చాటింపబడిను ఇలాగూ జరుగునని చెప్పాను. కనుక రాజు గణపరిచే వారికి రాజు గుర్రం మీద ఎక్కించి రాజు వస్త్రాలు వేసి కిరీటం పెట్టి అలాగే అధిపతులు అందరూ కూడా ఈ రాజుగారు గణపరుస్తున్నాడు, ఈయన మీరు అందరూ గణపరచండి, ఈయన మీద ఎవరు నేరం మోపటానికి వీల్లేదు అని అతనిని ఊరేగించినప్పుడు ఆయన రాజుగారితో సరి సమానమైన వ్యక్తిగా మారిపోతాడు. కనుక అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి, మరణపాయములో ఉండి మొద్దుకై దేవుడికి మొరపెడుతున్నాడు. తెల్లారే పాటికి అతను ఉరి ఎక్కాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది చెప్పండి, దేవుడు శాసనాన్ని మార్చేసి అతనికి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, రాజుగారి ద్వారా అతన్ని గణపరిచే శాసనాన్ని తయారు చేశాడు. దేవునికి స్తోత్రము. అలా ఆమాను రాగానే అక్కడ అంటున్నాడు, ఇదిగో నీవు చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటి కూడా తక్కువ కాకూడదు. అలాగే ఇవన్నీ కూడా ఆ గుమ్మమ్మ దగ్గరున్న ఎవరికి చేయమంటున్నారు చెప్పండి, ఆ మర్దికాయకి చేయండి. కనుక అతన్ని గణపరచండి, నా పేరు చెప్పి ఊరంతా కూడా మన కోటలో కానీ మొత్తం సమస్తం అన్ని ఏరియాల్లో
తెలియపరచండి మన యొక్క ప్రజలకు అని చెప్పినప్పుడు అక్కడ ఆమాను ఏమయ్యాడు చెప్పండి కృంగిపోయాడు కనుక నేను అతన్ని ఉరి వేయాలనుకున్నాను అతని మీద ఏర్చబడ్డాను రాజుగారు ఎంత స్థానములో పెట్టారు నా పాపము నన్నే పట్టుకున్నది అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు కాగా హమను ఆ తర్వాత 11వ వచనములో మనం చదివినప్పుడు ప్రకాశమానమైన 6:12 తర్వాత మర్దుకై రాజగుమ్మమునొద్దకు వచ్చి అయితే ఆమాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను ఆ ఇంటికి ఏం చేసాడు వెళ్ళిపోయాడు 11వ వచనములో చూసినప్పుడు అక్కడ 11వ వచనం చదవండి ఆ ప్రకారమే ఆమాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని మర్దకైకి ఆ వస్త్రం ధరింప చేసి మర్దకైకి ఆ గుర్రం ఆ వస్త్రములను ధరింప చేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజ వీధులలో అతనిని నడిపించుచు రాజు గణపరచు వానిని ఆపేక్షించు వానిని ఈ ప్రకారము మీరు ఆ ఇలాగు చేయమనే అందరిని సాటించాడు అందరూ కూడా ఈయనను గణపరచండి అని అక్కడ గణపరచమని సాటించి తల దించుకుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత మొద్దుకై ఏం చేస్తాడు చెప్పండి తన రాజవస్త్రాలన్నీ తీసివేసి మరలా వెళ్ళి తన బట్టలను ధరించుకొని మళ్ళా వెళ్ళి ఎక్కడి నుంచున్నాడు చెప్పండి ఆ గుమ్మము దగ్గర నుంచున్నాడట ఎందుకంటే అతను అనుకున్నది ఇంకా తన ప్రజల క్షేమము రాలేదు తన ప్రజలకు ఇంకా క్షేమము రాలేదు కనుక ఈ వస్త్రాలు ఇవన్నీ అవసరం ఇప్పుడు వెళ్ళి ఈయన రాజుగారి కోటలో ఎక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు ఎవరిని బంధించాలన్నా బంధించవచ్చు కానీ మరలా ఏం చేశారు చెప్పండి ఆ రాజుగారి కోటలో గుమ్మము దగ్గర కాపలా కాయటానికి ఆ రాజవస్త్రాలు తీసివేసి మరలా వెళ్ళి ఆ గుమ్మం దగ్గర ఆ బళ్ళెం పట్టుకుని నుంచున్నాడంట దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక అక్కడ ఆయన మనస్సాక్షిని చూసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు అరే రే రే ఇప్పుడు దాకా గుర్రం మీద ఊరేగా కిరీటం పెట్టుకున్నావు రాజుగారు ఇంత నిన్ను గణపరిస్తే మళ్ళా వచ్చి మాలో ఒకటిగా ఉంటున్నావు ఏంటంటే నా వేదన ఇంకా వేరుగా ఉన్నది నా ప్రజలను కాపాడాలి నా ప్రజల మీద ఉన్న ఈ శాసనాన్ని రద్దు చేసిన రోజునే నేను సంతోషిస్తాను నా దేవుడికి ఇంకా మొరపెడుతూనే ఉంటాను కనుక అక్కడ మద్దుకై చేసిన ఘనకార్యాన్ని సూచి ఆమాన్ ఏం చేశాడు చెప్పండి తల వంచుకుని అవమానముతో ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఎస్తేరు ఉపవాసముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఎస్తేరును బట్టి ఆమానుకు ఉరి శిక్షించబడింది దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎస్తేరు ఉపవాసం 3 దినాల ప్రార్థనలో ఆమానుకు ఉరి శిక్ష అతని మీదకి వెళ్ళింది అతను చనిపోయాడు కనుక దేవుడు అన్ని విషయాలు దేవుడు అన్నా చెప్పండి నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరిస్తాను కనుక దేవుణ్ణి ఎప్పుడైతే శ్రమల్లోనైనా వేదనలోనైనా సమస్తము నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఎప్పుడైతే ఆలోచిస్తావో నీకు ఎలాంటి శ్రమ కలిగినా పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు కనుక ఆయనను నీవు ఆనుకుంటే ఏం చేస్తాడు చెప్పండి ఆ శ్రమను నీకు మేలుగా మార్చేస్తాడు అలాగే దేవుని చిత్తాన్ని తెలియని వారు ఆ శ్రమలలో ఏం చేస్తారు చెప్పండి అనేక ప్రయత్నాలు అనేక మార్గాలు ఎదుగుతారు కనుక ఆ మార్గాలలో వారికి మేలు కలిగితే కలుగుతుంది లేదా శోధనలు కలిగితే ఉంటాయి కనుకనే అపొస్తల కార్యం లాస్ట్ వచనాల్లో మనం చూసినప్పుడు 21వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం అపొస్తల కార్యము 21వ అధ్యాయం 10వ వచనం చూడండి అపొస్తల కార్యము 21వ అధ్యాయము 10వ వాక్యం మేము అనేక దినములు అచ్చట ఉండగా అగబు అనే ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను ఆ అతను మా ఇద్దకు వచ్చి ఆ పౌలు నడికట్టు తీసుకుని ఆ
తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడిగట్టుగల మనిషిని ఇలా బంధించి అన్ని జనుల చేతికి అప్పగించురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు నేను చాలు అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవర్త యూదులను నుండి యూదులలో నుండి వచ్చి అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టును తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములో యూదులను ఈ నడికట్టు గల మనుషుణ్ణి ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ తేటగా చెబుతూ ఉన్నాడని ఒక ప్రవర్త చెబుతున్నాడంట అహగు అక్కడ ఎవరు చెప్పండి అగగ్బు అనే ఒక ప్రవర్త అక్కడ మంచి దేవుని యొక్క వర్తమానాన్ని అందించే ప్రవర్త పౌలు గారి విషయంలో అయ్యా నీవు యెరూషలేముకు వెళ్ళొద్దు యెరూషలేములోనికి వెళితే ఎందుకంటే నిన్ను ఆ అన్యజనులకు అప్పగిస్తారు అక్కడ కాళ్ళు చేతులు కట్టి నీకు అక్కడ చెరసాలలో పడవేస్తారో నీకు మరణశిక్ష విధిస్తారో తెలియదు కానీ పరిశుద్ధాత్ముడు నీకు అపాయం ఉన్నదని తెలియపరుస్తున్నాడు కనుక నీవు ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు అని ఆ ప్రవర్త ఏం చేస్తున్నాడు చెప్పండి అక్కడ ప్రవచనాన్ని చెబుతున్నాడు ప్రవచనాన్ని చెబుతూ ఉండగానే అక్కడ ఏం జరిగింది చెప్పండి అపొస్తల కార్యం 23వ అధ్యాయంలో పౌలు గారితో దేవుడే మాట్లాడుతున్నాడు చెప్పండి అపొస్తల కార్యము 23వ అధ్యాయం 11వ వచనం ఆ రాత్రి ప్రభు అతని యొద్దకు నిలుచుండి అతని యొద్ద నిలుసుండి ధైర్యముగా ఉండుము యెరూషలేములో నన్ను గురించి నీవు ఎలాగు సాక్ష్యమిచ్చితివో అలాగు రోమాలో కూడా సాక్ష్యమిమ్మని చెలవిస్తున్నాడు అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి ఇదిగో యెరూషలేములో ఏ రీతిగా నీవు సాక్ష్యమిచ్చావో రోమా ప్రభుత్వంలో కూడా నీవు అదే విధముగా సాక్ష్యం చెప్పాలి దేవుని దూత పౌలు గారి దగ్గరికి వచ్చి నిలబడింది ఆ రాత్రి ఈ శ్రమలను తలంచుకుని ఆయన దుఃఖంతో ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ఈ యొక్క ప్రాంతములో మీ కొరకు నా ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నా నా చివరి శ్వాస వరకు కూడా నీ సువార్త నేను ప్రకటిస్తా నిన్ను గణపరుస్తా కానీ నేను మాత్రము నాకు అపాయం వస్తే నేను పారిపోనే పారిపోను అంటున్నాడు కనుక ఆ దేవుని దూత పౌలు గారి దగ్గరకు వచ్చి అంటున్నాడు ఇదిగో నీవు యెరూషలేములో ఏ రీతిగా నన్ను గురించి సాక్ష్యం చెప్పావో ఆ రోమా ప్రభుత్వంలో కూడా ఆ రోమా పట్టణంలోనికి వెళ్ళి అదే విధంగా నీవు నా గురించి సాక్ష్యం చెప్పు అక్కడ పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు చెప్పండి నీకు యెరూషలేములో అపాయం ఉన్నది ఈ నడికట్టు కట్టిన వారిని కాళ్ళు చేతులు కట్టి ఈడుసుకు వెళ్ళి వాళ్ళు సంపటానికి చూస్తున్నారని పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడని అక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు అది జరిగేది నిజమే కానీ దేవుడు అంటున్నాడు నీకు అపాయం రాకుండా నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు అక్కడ వాళ్ళు మనుషులు అలాగే నిన్ను చేస్తారు కానీ నీకు మరణపాయం రాదు నేనుంటా నీ వెళ్ళి ఆ రోమా ప్రభుత్వంలో నీవు ఏం చేయమన్నారు చెప్పండి నువ్వు నాకు సాక్ష్యము చెప్పు అంటున్నాడు కనుక దేవుడు అంటున్నాడు అక్కడ చూడండి 21వ అధ్యాయం ఇప్పుడు చదివారు అపొస్తల కార్యము 21వ అధ్యాయము అలాగే ఆ మాటలు 12వ వచనం నుంచి చదవండి 13 కూడా ఈ మాటలు వినినప్పుడు మేము అక్కడి ఉన్న వారము యెరూషలేమునకు వెళ్ళవద్దని అతనిని మేము బ్రతిమాలుకుంటుమి కాని పౌలు ఇందెందుకు ఇది ఎందుకు మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేయనేలా నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకైనను నేను సిద్ధముగా ఉన్నానని చెప్తున్నాడు అక్కడ పౌలు గారు అంటున్నాడు ఎందుకు మీరు అందరూ ఏడ్చి నా గుండెలను బద్దలు చేస్తున్నారు నా దేవుణ్ణి నేను బ్రతికున్నంత వరకు నేను ఘనపరుస్తా
కనుక నాకు ఏ అపాయాలు వచ్చినా సరే నేను చేసిన పాపాలు అనేకం ఉన్నాయి ఆనాడు క్రీస్తు సంఘాన్ని ఘోరంగా హింసించాడు అనేకులను శ్రమల పాలు చేసాడు మరణ శిక్ష విధించాడు ఆయన కొరకు నేను అనేక శ్రమల పడతాని సిద్ధంగా ఉన్నా కనుక ఆయన సువార్త శక్తివంతమైన సువార్తను అందిస్తా మరణ అపాయము కలిగిన నేను మాత్రము ఎనక్కి తగ్గను మీరు ఏడ్చి నా గుండెను ఎందుకు మీరు బద్దలు చేస్తున్నారు అని అన్నప్పుడు అక్కడ పౌలు గారు ఏమన్నారు చెప్పండి పౌలు ఎందుకు మీరు ఏడ్చి నా గుండెలను బద్దలు చేయిస్తున్నారు కనుక నేనైతే ప్రభు యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడుటకైనను మాత్రమే కాక చనిపోవటానికైనా కూడా నేను సిద్ధపడి ఉన్నా ఆ దేవుని కొరకు చనిపోతా ఆయన సువార్త కొరకు చనిపోతా ఆయన గణపరుసుట కొరకు నేను ఏదైనా చేస్తాను అంటున్నాడు కనుక అక్కడ దేవుని యొక్క మాట చూడండి అక్కడ పరిశుద్ధాత్మడు ఏమంటున్నాడు చెప్పండి ఇదిగో నేను నీవు యెరూషలేములో ఏ రీతిగా సాక్ష్యమిస్తే అక్కడ ఉన్న కొంతమంది అల్లర జనాన్ని ఏ రీతిగా అరికట్టానో అదే రీతిగా ఈ రోమా ప్రభుత్వంలో కూడా నీవు సాక్ష్యము ఇవ్వవలసి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా నేను నీకు తోడుగా ఉన్నా ఏ అపాయము నీ యొద్దకు రానే రాదు నన్ను ఘనపరిచే వారిని నన్ను ఘనపరిచే వారిని దేవుడు అంటున్నాడు తప్పకుండా నేను ఘనపరుస్తా కనుక మనం ఏం చేస్తాం చెప్పండి ఒక అపాయం వస్తే పారిపోతాన్ని చూస్తాం ఒక మాట వస్తే ఎందుకంటే ఎంత ఒక చిన్న మాట దైవజనులు అంటే కనపడకుండా తిరిగే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కనపడకుండా తిరిగే వాళ్ళు ఎందుకంటే ఎంతకాలం జరిగిన ఆ ప్రేమలు కానీ అవన్నీ మర్చిపోయి కనపడకుండా బయట బయట తిరిగే వాళ్ళు ఉన్నారు ఇది నిజమైన ప్రేమేనా చెప్పండి ఇది నిజమైన ప్రేమ కాదు ఆ ప్రేమ ఎలాంటి చెప్పండి అది ఆ ప్రేమకు ఎంత రోమా పత్రికలు అంటున్నాడు యథార్థమైన ప్రేమ వస్త్రహీనతైనను ఖడ్గమైనను ఉపద్రవమైనను యేసుక్రీస్తు ప్రేమలో నుండి ఎడబాపవాడు ఎవడు లేడు అని దేవుడు చెప్తున్నాడు నిజమైన ప్రేమ అర్థం చేసుకుంటది దైవజనులు గద్దించినప్పుడు ఈ ప్రేమలో ఏదో ఉన్నది అని అర్థం చేసుకునే ఆ ప్రేమ ఇంకా ప్రేమను పెంచుకుంటది కానీ ఎడబాపటం అనేది ఉండనే ఉండదు కనుక ఇలాంటి ప్రేమ కలిగిన వారు అవిశ్వాసులు కనుకనే ఆ యేసు ప్రభు వారు ఏం చేశారు చెప్పండి ఇన్ని రొట్టెలు తిన్నారు ఇన్ని చేపలు తిన్నారు ఇన్ని కార్యాలు చూశారు ఇన్ని రకాలు ఇందు భోజనాలు తిన్నారు నాతో పాటు కనుక ఇప్పుడు మీరు ఆ భోజనాల గురించి అలుగుతున్నారా పులిసిన పిండి మీలో పెట్టుకుని ఎందుకు అలుగుతున్నారని యేసు ప్రభు వాళ్ళని సముద్రంలో తీసుకెళ్ళి ఏం చేశాడు చెప్పండి వారి విశ్వాసాన్ని బాగు చేశాడంట వారి విశ్వాసాన్ని బాగు చేశాడు అప్పుడు ప్రభువా నీవు శక్తివంతుడివయ్యా నీకే మేము దాసులు అని చెప్పి తన ప్రాణాలను దేవునికి సమర్పణ చేసుకున్నారు అలాగే దేవుడు అంటున్నాడు ఆయన గణపరిచే వారిని గణపరుస్తాను నన్ను ప్రేమించే వారిని ఆయన అన్నాడు నన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తున్నాను నన్ను తృణీకరించే వారిని తృణీకరిస్తున్నాను ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమియు నా యొద్దనే ఉన్నది అంటున్నాడు కనుక ఏది కావాలన్నా ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయన ప్రేమను తెలుసుకోవాలి ఆయన మాటను తెలుసుకోవాలి ఆయన ఏర్పాటు చేసిన దైవజనులను మనం గౌరవించాలి గౌరవించినప్పుడే ఆ ప్రేమలో విలువ అనేది ఉంటుంది కానీ వాళ్ళ ప్రేమేరు మన ప్రేమేరు కేవలము తాత్కాలికమైన ప్రేమతో ఈరోజు అనేకులు ఏమవుతున్నారు చెప్పండి దేవుని యొక్క సన్నిధిలో శాశ్వతమైన దీవెనలను కోల్పోతున్నారు కనుక ఇలాంటి దీవెనలు మనం పోగొట్టుకోకుండా ఐక్యత కలిగి ఆనాడు విశ్వసించిన సంఘమంతా ఏక మనస్సుతో ఏక భావముతో ప్రార్థన చేసి దేవుణ్ణి కనపరిచారు దేవుడు వారిని ఉన్నత స్థానంలో నిలబెట్టాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక అదే రీతిగా మనం కూడా జీవించాలి అంటే దేవుడు మీ పైన ఉన్న నాయకులను మీరు గౌరవించండి ఎబ్రీలకు రాసిన పత్రిక
చూడండి 13వ అధ్యాయము 17వ వచనం లాస్ట్ వచనాలు ముగిస్తున్నాను చూడండి మీ పైన నాయకులుగా ఉన్న వారు లెక్కలు అప్పగించవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిస్తున్నారు కనుక వారు దుఃఖముతో ఆ పని ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి మీరు లోబడి ఉండండి అనుక దేవుడే అన్నాడు చెప్పండి మీ పైన నాయకులుగా ఉన్న వారు లెక్కలు అప్పగించవలసిన వారి వలె ఉండి మీ ఆత్మలను వారు కాస్తున్నారు మీరు వినినా వినకపోయినా కీడు వస్తుంది ఇది మంచిది కాదు అని చెప్తున్నాం ఎందుకంటే మేము దేవునికి లెక్క అప్పగించాలి వాక్యంలో చెప్తున్నాం అలాగే శరీరానుసారంగా కూడా మీరు మాతో మాట్లాడినప్పుడు ఇది మంచిది కాదు అని చెప్తున్నాం కనుక ఒకవేళ మీ సొంత నిర్ణయాలతో మీరు నడిస్తే దాని యొక్క ప్రభావం మీరే బాధపడతారు కనుక మాకు తెలిసినంత విషయంలో మీ ఆత్మలను కాచే బాధ్యత మీ గురించి లెక్కలు అప్పగించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది చెప్పండి దైవజనుల మీద ఉన్నది కనుక దేవుడు అంటున్నాడు మీ లెక్కలు అప్పగించవలసిన వారు మీ ఆత్మలు కాయిస్తున్నారు కనుక వారు దుఃఖముతో కాకుండా ఆనందముతో చేయునట్లు వారి మాటలు విని వారికి మీరు లోబడండి అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు మీరు ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒక రకం బయటికి వెళ్ళినప్పుడు ఒక రకం కనుక నిష్కపటమైన ప్రేమతో ఉండండి తల్లి అయినా తండ్రి అయినా భర్త అయినా భార్య అయినా మీ మాట అవునండి అవును కాదండి కాదుగా ఉండండి తప్పకుండా మీరు చేసే ప్రార్థనలో దేవుడు మీకు తోడుగా ఉంటాడు దేవుని వాక్యము దీవించును గాక పరిశుద్ధుడైన దేవ దయగలిగిన తండ్రి మహిమ కలిగిన యెషయ నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఇప్పటి వరకు నీ పరలోక వర్తమానాలలో ఉన్న శక్తి తెలియపరుచున్నారు అలాగే నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునే తండ్రి మా యొక్క విషయంలో మీరు అనేక నిందలు అవమానాలు శ్రమలు అనుభవించి ఈ లోకములో మాకిచ్చిన శాశ్వతమైన జీవాన్ని మేము ఈరోజు పొందుకున్నాం తండ్రి ఆ పొందుకున్న జీవాన్ని బట్టి నిన్ను గణపరుస్తున్న నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రతి శోధన సమస్యను విడిపించి విడుదల చేసి నూతన బలాన్ని శక్తిని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని సునాను తండ్రి ఆమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలము యుగయుగముల వరకు మనకు ఎల్లవెళ్ళలా తోడయుండును గాక ఆమేన్ చిన్నంపేట విసనపేట దగ్గర చిన్నంపేట గ్రామము మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉంటారు మా అమ్మగారు కూలి పని చేస్తూ ఉంటారు చదువు నిమిత్తం నేను కాకినాడలో డిగ్రీ చేశాను తర్వాత మాస్టర్ డిగ్రీ చేశాను ఎంతో కష్టపడి అమ్మ వాళ్ళు చదివించారు కూలి పనికి వెళ్ళుకుంటూ నన్ను చదివించారు అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలని నాకు ఎంతో ఆశ ఉండేది చిన్నప్పటి నుంచి ఎంత అంటే చాలా ఆశ అన్నమాట ఇంకా దానికోసమే ఎప్పుడు ప్రేర్ చేస్తూ ఉండేవాడు నేను అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలి ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అని కాదు అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలని నాకు చాలా ఉండేది దీనికోసం నేను చాలా ప్రేర్ చేశాను పీజీ అయిపోయిన తర్వాత ఇక్కడ విజయవాడ వచ్చాను విజయవాడ జాబ్ కోసం వచ్చాను జాబ్ చేసి కూడా వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ తిమోది అనే మా ఊరు మా ఫ్రెండ్ ఉన్నాడు చెప్పాడు అనమాట అన్నయ్య మీరు ఇలా మా చర్చికి రండి మా చర్చికి వస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు మీరు రండి అని చెప్పినప్పుడు నేను రావడం జరిగింది ఒక 2 మంత్స్ బ్యాక్ ఇక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత అయ్యగారు అమ్మగారికి ప్రార్థన చేయించుకున్నాను నేను చాలా అంటే చాలా బలంగా ప్రేర్ చేసాము నాకు ఈ సంఘం చాలా నాకు ప్రేర్ చేసింది నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం సంఘం యొక్క ప్రేయరు అమ్మగారు అయ్యగారు దీవుల వలన కూడా నేను ఉన్నానని చెప్తున్నాను నేను లాస్ట్ మంత్ 20th ఆ టైంలో నేను శ్రీలంక వెళ్ళాను శ్రీలంక అవతల మాల్దీవ్ అని నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసి 1 వీక్లో రిజల్ట్స్ అన్నారు వచ్చేసిన తర్వాత 1 వీక్లో రిజల్ట్స్ వచ్చాయి నా ఫ్రెండ్స్ అందరూ నా పక్కన ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అందరూ క్వాలిఫై అయ్యారు కానీ నేను క్వాలిఫై అవ్వలేదు నాకు చాలా బాధ వేసింది ఎందుకు ఎంత కష్టపడి ఎంతో మనీ కూడా అసలు మనీ కూడా లేని పరిస్థితిలో ఎంతో దీనమైన స్థితిలో వెళ్ళాను ఎంత అంటే అంత చాలా దీనమైన పరిస్థితిలో వెళ్ళాను అనిపించింది తిమోతి అన్నాడు వితిన్ 1 వీక్లోనే నాకు కువైట్ MOH మినిస్టర్ ఆఫ్ హెల్త్ అని కువైట్లోనే గవర్నమెంట్ ఇదన్నమాట 1 వీక్లో వచ్చిందన్నమాట 1 వీక్లో నాకు వెంటనే లీవ్ ఇవ్వడానికి హాస్పిటల్ ఒప్పుకోదు CEO ఒప్పుకోడు
ఎండి ఒప్పుకోరు ఎవరు ఒప్పుకోరు నాకు చాలా బాధ అనిపించి ఏం చేయాలి అని చాలా ప్రేయర్ చేసుకున్నాను కానీ ఇవ్వడానికి అవ్వదు అని అన్నారు ఇన్ని రోజులు కావాలంటే మినిమం 15 డేస్ అడిగాను అనమాట 15 డేస్ అడిగి 15 డేస్ అవుతావు మూడు రోజులు వస్తారు ఎక్కువ బాగా రిక్వెస్ట్ చేస్తే ఎక్కువ అవకాశం ఇవ్వండి సార్ నాకు నా గోల్ అనమాట అవుట్ ఆఫ్ ఫీల్డ్ జాబ్ చేయాలని ఎక్కువ అవకాశం ఇవ్వండి ఎక్కువ అవకాశం ఇస్తే ఎక్కువ అవకాశం రాకపోతే మాత్రం మీరు ఏ చెప్తే అది చేస్తాను ఎక్స్ట్రా డ్యూటీలు చేయమని చేస్తాను సండే కూడా నేను ఉంటానని చెప్పాను అప్పుడు మూడు రోజులు ఇచ్చారు అనమాట మూడు రోజులు ఒక రోజు వెళ్ళడానికి ఒక రోజు రావడానికి ఓ రోజు ఎగ్జామ్ అనమాట ఎలాగ దేవుని చిత్త ప్రకారం అక్కడ కోవిడ్ వెళ్ళాను మినిస్ట్రీ అక్కడ గవర్నమెంట్ ఇంకా ఎగ్జామ్ అనౌన్స్ చేయలేదు అనౌన్స్ చేయలేదు చాలా బాధ అనిపించింది నా దగ్గర మనీ కూడా ఏం లేదు చాలా బాధ దీనమైన స్థితిలో వెళ్ళాను డబ్బులు కూడా ఏం లేవు అనమాట అమ్మవారు కూడా కూలి పనికి వెళ్తారు వాళ్ళని కూడా అడగలేని పరిస్థితిలో నేను ఉన్నాను రోజుకు 150 రూపాయలు కూలితో పనికి వెళ్తారు నాన్నగారు 85 ఇయర్స్ చాలా ముసలి వాళ్ళు అనమాట 6 అమ్మాయిల తర్వాత నేను పుట్టాను అక్క వాళ్ళు కూడా ఏదో అలా కూలి పని చేసుకుంటూ అలా ఫ్యామిలీని పోషించే వాళ్ళే కానీ నాకు సహాయం చేసేది ఎవరో లేరు దేవుడు తప్ప నాకు ఏ అక్కడ ఏది లేదనమాట ఏ ఆప్షన్ లేదు దేవుని ప్రేయర్ చేసుకున్నాను ప్రేయర్ చేసుకుని దేవుడు వేస్తాడన్న ధైర్యంతో ఉన్నాను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మినిస్ట్రీ ఒక 1 వీక్ తర్వాత మినిస్ట్రీ ఎగ్జామ్ అనౌన్స్ చేసింది అనమాట మినిస్ట్రీ అనౌన్స్ చేసిన తర్వాత వెళ్ళానమాట ఎగ్జామ్కు 3 ప్యాటర్న్స్ టైప్లో ఉంటాయి 3 ప్యాటర్న్స్ ఏబిసి అని 3 ఉంటాయి 3లో నేను వచ్చేసి ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చేశాను దీంట్లో వచ్చి 3 డిపార్ట్మెంట్ల వైజ్గా ఎగ్జామ్ ఉంటుంది మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ హిమటాలజీ అని 3 డిపార్ట్మెంట్ల వైజ్గా ఉంటుంది నాకు 3 ప్యాటర్న్లో ఏబిసి అని 3 పేపర్లు వచ్చాయి నాకు సి వచ్చిందనమాట సి అంటే చాలా టఫ్ అనమాట చాలా ఎంత టఫ్ అంటే ఓన్లీ మెయిన్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్నీ కూడా మైక్రోబయాలజీకి వచ్చింది నాది మైక్రోబయాలజీ అంటే అది ఏం తెలియదు నేను అనుకున్నాను పేపర్ చూడంగానే క్వశ్చన్ చూడంగానే నాకు ఏం అర్థం కాదు 3 లేదా 4 మార్కులు క్వశ్చన్ల వరకు నాకు వచ్చు అనిపించింది ఎంతో అప్పులు చేసి వచ్చేసాను ఎంతో కష్టపడి వచ్చేసాను ఎన్నో బాధల్లో వచ్చాను ఇంకా ఇది ఎగ్జామ్ పోయినట్టే ప్రేయర్ చేసుకున్నాను ప్రేయర్ చేసుకుని ఎగ్జామ్ స్టార్ట్ చేశాను ఇంకా ఈ ఎగ్జామ్ నాకు ఇంకా రాదు ఇంకా నేను 100% ఫిక్స్ అయిపోయాను ఇంకా నాకు ఏ క్వశ్చన్ రావు ఇను 50% రావాలి ఇది కూడా మినిస్ట్రీ కూడా ఏ మినిస్ట్రీ అయినా సరే ఆ దేశాలు దుబాయ్ అయినా సరే శ్రీలంక అయినా సరే కువైట్ అయినా సరే 50% రావాలన్నమాట నేను అనుకున్నాను ఇంక రాదు ఇంకా ఇది ఇంకా నా దగ్గర మనీ లేవు ఇంటికాడ అప్పులు పాలైపోయాను చాలా బాధలు వెళ్ళిపోయాను ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత అందరూ కూడా చాలా బాగా రాసినట్టు బాగా రాసిన అని చెప్తున్నారు కొంతమంది బాగా రాలేదని చెప్పారు నేను అనుకున్నాను 3-4 క్వశ్చన్స్తో నేనేం పాస్ అవుతాను ఏం పాస్ అవ్వలేను ఇంకా 100% ఫెయిల్ ఇంక రూమ్కి వెళ్ళిపోయాను రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత లగేజ్ మొత్తం ట్రాలీ అంతా సర్దుకున్నాను ఫ్లైట్కి బుక్ చేసుకుందాం టైంలో ఎవరు వెళ్ళవసరం లేదు 3 రోజులు లేదు 4 రోజుల వరకు ఎగ్జామ్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు అప్పటి వరకు కూడా ఎవరు వెళ్ళడానికి వీలు లేదు అని అన్నారు అప్పుడు ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్లోని ఎండి రవీంద్రనాథ్ సారు మల్లిక మా హెచ్ఓడి సీఈఓ వీళ్ళందరూ ఫోన్లు అనమాట నువ్వు అన్హాస్పిటల్కి వెళ్ళిపోయావు ఒక డిపార్ట్మెంట్ నీ మీద డిపెండ్ అయ్యి ఉంది నువ్వు ఒక హెచ్ఓడి ఒక డిపార్ట్మెంట్ హెడ్ అయ్యి ఉండి నువ్వు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ వెళ్ళడం అది ఏం లేదు నిన్ను జాబ్ తీసుకోమని అన్నారు నేను ప్రేయర్ చేసుకున్నాను ఈ ఎగ్జామ్ బారాలేదు ఈ ఎగ్జామ్ బారాలేదు ఆ జాబ్ పోయింది 2 పోయాయి నేనేం చేయాలి దేవాన్ని ఒక దుప్పు నీటి వాగుల కోసం ఆశపడినట్లు నా ప్రాణం అలాగ ఆశపడింది అనమాట చాలా కన్నీటి ప్రార్థన చేశాను అలాగ తిని పడుకున్నామని మధ్య మార్నింగ్ టిఫిన్ కూడా చేసేవాను కదా అసలు మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం అన్నం తినేవాడిని కొంచెం తినేవాన్ని అంతే అంతవరకు తినేవాడిని తర్వాత అలా పడుకున్నాను 3 డేస్ తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేశారనమాట అనౌన్స్ చేసిన తర్వాత ఒక అతను వచ్చేసి రిజల్ట్స్ వచ్చాయి అందరు చెక్ చేసుకున్నాను అన్నప్పుడు నాకు ఇంకా ఇంట్రెస్ట్ లేదనమాట ఇంకా పడుకున్నాను ప్రేయర్ చేసుకుని పడుకుంటున్నాను ఇంకా అంతే ఇంకా నాకు 100% రాదు ఇంకా వచ్చినప్పుడు అతను అన్నాడు అంత ఇంగ్లీష్ అనమాట మన తెలుగు వాళ్ళు ఎవరో లేరు ఓకే బ్రో అయితే నేను ఓకే నేను వచ్చేసింది కదా అన్నాను నీ పేరేంటి అన్నాడు నా పేరు రామకృష్ణ అన్నాను రామకృష్ణ అన్నాడు నీ 5th నెంబర్ అన్నాడు 5th నెంబర్ ఏంటి అన్నాను అన్నాకే నువ్వు క్వాలిఫై అన్నాడు నేను క్వాలిఫై అవ్వడం అన్నాడు నువ్వు జోకులు చేయొద్దు మీరు కరెక్ట్గా చెప్పండి అంటే లేదు నిజంగా బ్రదర్ మీరు క్వాలిఫై అయ్యారంటే అలా నేను చూశాను అనమాట అతను సెలవు తీసుకుని వాళ్ళు చూసినప్పుడు నాది 5 అనే పేరు అనమాట అసలు ఎంత ఏడుపు వచ్చేసిందంటే అసలు చాలా ఏడుపు వచ్చింది అనమాట ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి అమ్మగారికి మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు గొప్ప సాక్షిని దీవించను గాక.